నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రి లోకేష్ మార్కాపురం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ చంద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విరుచుకుపడిన సిబిఐ నాయకులు డాక్టర్ కె నారాయణ. ఓట్ల కోసం తెప్పలు పడుతున్న ప్రజానీకం, జేఎంజే న్యూస్ ప్రత్యేక కథనం. మార్కాపురం విచ్చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనపై కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మంత్రి నారా లోకేష్ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పర్యటన సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు మార్కాపురం నుంచి అమరావతికి మంత్రి లోకేష్ బయలుదేరతారు. డిఎస్పీ రామాంజనేయులు, సిఐ భీమా నాయక్తో కలిసి మంత్రి పర్యటించే ప్రాంతాలలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రూట్ మ్యాప్ను పరిశీలించారు. మసీదుకి ఇవతల కానీ ఇవి షాప్స్లో చూపించు. అటో నగర్ పెట్టడం వల్ల ఏ విధంగా ఉపాధి షామియానా భక్తులు, పురోహితులు, అమరకాయల టంకాలు, రాయి రాయి పక్కన మేము కొద్దిగా అది ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంది. ఆ చెక్ డ్యామ్ ఒక ఏ ఆర్డర్ వస్తుంది వేసి ఇటే పక్కన బెనిఫిషరీస్ కూర్చోబెట్టాను. ఆయనకు కార్పెట్ ఇవ్వండి. ఇక్కడ తర్లుపాటు ఎప్పుడు వచ్చాడా కొండ? అట్లా ఇచ్చేసేయాలి. మీరు ఆ వాటర్ది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ 1 పేజ్ పాయింట్ 18 పాయింట్ ఉండాలి. 18 ఏమైనా పెట్టా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని సిపిఐ నాయకులు డాక్టర్ కె నారాయణ ఆరోపించారు. ఒంగోలులో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం సభలలో పాల్గొనడానికి వచ్చిన నారాయణ మీడియాతో మాట్లాడారు. మోడీకి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదని విమర్శించారు. న్యాయ వ్యవస్థని మోడీ భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. సిబిఐని కుక్కలాగా తయారు చేసిన ఘనత మోడీకే దక్కుతుందని నారాయణ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయి వ్యవసాయ కార్మిక మహాసభలు కూడా తిరుపతిలోనే డిసెంబర్ 15, 16, 17 తారీఖులు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భూ సమస్యలు,
తర్వాత దళితులపై జరిగేటువంటి దాడులు. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కాపాడుకోవడమే కష్టమైంది. ఇదేదో దేశాన్ని మార్చేస్తాము, సమాజాన్ని మార్చేస్తాము, ముందు వెనక అనే కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామూలుగా కమ్యూనిస్టు ఏం చేస్తాం, ఈ సమాజాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకొన్ని మంది సంస్కరణ రావాలి, ప్రగతి మార్గం పోవాలి, దేశంలో ఉన్నటువంటి అనేక మార్పులు చూసుకురావాలి చూసి కోరుతాం. కానీ ఈసారి మోడీ గవర్నమెంట్ చూశాక ఉన్నది కాపాడుకుంటే చాలరా దేవుడా, భవిష్యత్తు మనం చూసుకుందాం అని చెప్పి స్వదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రమాదం రాదు. సాక్షాత్తు ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ ప్రభుత్వం నుంచే ప్రమాదం వచ్చింది దేశానికి. ఇది వింత పరిస్థితి. స్వాతంత్రం వచ్చినాక ఇట్లాంటి వింత పరిచేపుడు లేదు. ఏదో ప్రతిపక్షాలు కొట్టరాను, విదేశీ శక్తులు కొట్టరాను, టెర్రరిజులు కొట్టరాను, ఐఎస్ఐ కొట్టరాను అట్లా అని చెప్పి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు 150 పనులు ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ శక్తుల నుంచే ప్రమాదం వచ్చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తే ఏమంటారు, కమ్యూనిస్టులకు పని పాటలేదు, న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్నారు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు అరెస్ట్ చేయడం చూసిన చెప్తారు. ప్రభుత్వమే న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తా ఉంది. శబరిమలని తీర్పిస్తే దాన్ని ధిక్కరించింది ఎవరు? ధిక్కరించింది కమ్యూనిస్టులు కాదు. న్యాయంగా అయితే మాకు ఈ కమ్యూనిస్ట్ ఈ వ్యవస్థపై నమ్మకాలు లేవు. నమ్మకం మేమే న్యాయ వ్యవస్థను సమర్థిస్తున్నాము, నమ్మకం బీజేపీ కూడా ఆ న్యాయ వ్యవస్థను తిరస్తాం. ఇంట్లో పోస్ట్ చేస్తూ ఉంటే అటు కుదరదు, ఆర్డినెన్స్ని పెట్టండి, ఇప్పుడు అంటే రామాలయం కట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తాం. అంటే సుప్రీంకోర్టుని వెదరగొట్టి దాన్ని పక్కన పడేసి ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ రామాలయాన్ని కట్టాలని నిర్ణయం. రామాలయం చూపిస్తున్నారని ఓటు తమ దండుకోవాలి చెప్తే దాని జోలికి పోకూడదు, తెలుసు వాళ్ళ ప్లాన్. అందుకే ఈ 4.5 ఏళ్ళు కుంభకోణంలో నిండిపోయారు. ఇప్పుడు సిబిఐ, సహజంగా సిబిఐ అంటే భారతదేశంలో ఎక్కడేమో అన్యాయం చేయడం దానిపైన దాడులు చేసి పట్టుకునేటువంటి వ్యవస్థ. అలాంటి సిబిఐని ఆయన చెప్పు చేతుల్లో నడిపించడానికి ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఉసుకోమంటే పరిగెత్తడం. ఉసుకొని ఎవరంటాం మనం? కుక్కలు అంటాం. అటు సిబిఐని కుక్కలాగా తయారు చేసి ఉసుకోమంటే పరిగెత్తమని చెప్పేసి అనేటువంటి పరిస్థితుల్లో దాడులు చేయడం మనం దాని అవినీతి వచ్చింది. మొట్టమొదటిసారి నేను ఢిల్లీలో ఉన్న రోజు సిబిఐయే సిబిఐ ఆఫీసే ఆక్రమించేసింది పోయి పోలీస్ డిపార్ట్మెంట్. నేను పొద్దున అడిగిపోతే సిబిఐ డిపార్ట్మెంటే సిబిఐ వాళ్ళు ఆక్రమించారు, పోలీసులు చుట్టూ ఉన్నారు, ఎన్క్వైరీ చేసుకుంటున్నారు. ఇది ఇంత ఇంకా సిబిఐ గురించి ఎవరు నమ్ముతారు? ఈ దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి అమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, దేవుణ్ణి నమ్ముకొని ఓటు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఒకవైపు న్యాయ వ్యవస్థని బరుసపట్టేసని ప్రయత్నించారు. జస్టిస్ సెల్వేశ్వర్ బయటకు వచ్చి చివరికి ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో నుంచి 4 జడ్జిలు బయటకు వచ్చి ఈ జరిగేటువంటి అన్యాయాన్ని అక్రమాలని బయట తీసుకొచ్చారు. మళ్ళీ మెసేజ్ పంపించారు. సాయంత్రం 3:30 పెడుతున్నాము, పోస్ట్ పోన్ చేశారని పెట్టారు. ఎందుకు పోస్ట్ పోన్ చేశారని మాకు అర్థం కాదు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో ఓటు కావాలని దరఖాస్తు చేసుకునే వారికి తమ కొత్త ఇంటి నంబర్ తెలుసుకుని తీరాల్సిందే, లేదంటే మీరు నమోదు చేసుకునే ఓటు గురించి మర్చిపోవడమే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాత డోరు నంబర్లతో ఎన్నికలు జరిగాయి. తదుపరి ఒంగోలు నగరపాలక సంస్థ వారు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లకు మ్యాపులు తయారు చేసి ప్రతి ఇంటికి కొత్త నెంబర్లను గతంలోనే వేశామని చెప్పుకుంటున్నారే, కానీ ఆ ఇంటి నెంబరు ఈరోజు కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి విఘాతమవుతుందని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఒంగోలులో ఓటు నమోదు చేసుకునే వారి పరిస్థితి, వాటిని ఎంక్వైరీ చేయాల్సిన బిఎల్ఓల పరిస్థితి చూస్తే జాలి పడక తప్పేట్లు లేదు. ఒంగోలు నివాసిని అయినటువంటి బాదరయ్య అనే నేను ఓటరు మంగమూరు డొంక, అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నాయుడు మ్యాన్షన్. నేను నా కుటుంబ సభ్యులు 3 మొత్తం వెరసి 4 ఓట్లు
ఉండగా నేను సొంత ఇల్లో 14 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న నా ఓట్లు తొలగించడం వల్ల నేను మాటిమాటికి దాన్ని మళ్ళా తిరిగి ఆన్లైన్లో పంపించినప్పటికీ వాటి పొజిషన్ ఏంటో వాటి పరిస్థితి ఏందో తెలియక మాటిమాటికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఎందుచేతనంటే నేను తిరగలుగుతున్నాను కాబట్టి నా వయసుకు నేను రాగలుగుతున్నాను. వయసు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు మాటిమాటికి ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి ఓటర్లు నమోదు చేయడం అనేది ఇది ఒక విధంగా చెప్పాలని అంటే చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఇది. ఎందుచేతనంటే ఇళ్ల దగ్గరికి వచ్చి ఓట్లు వ్రాసుకొని వ్రాసుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారా లేదా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ సిగ్నేచర్ తీసుకొని ఓట్లను నమోదు పరుచుకొని ఓటు హక్కు కలిగించవలసినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా ఓటు హక్కును దుర్వినియోగం చేసే పరిస్థితిలో నిజంగా ఇలా ఉందని అంటే దీనికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కొత్త ఇంటి నెంబరు తెలియని ఓటరు తన పాత ఇంటి నెంబర్తో ఓటుకు దరఖాస్తు చేయడం, ఆ దరఖాస్తు ఏదో ఒక పోలింగ్ స్టేషన్కు పోవడం, ఆ బిఎల్ఓ ఆ దరఖాస్తు తన పరిధిలో లేనని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒంగోలులోని ఎన్నికల విభాగం అధికారులు తమకు వచ్చిన దరఖాస్తులపై పగలు రాత్రి కుస్తీలు పడుతూ తమకు వచ్చిన అన్ని దరఖాస్తులు పరిశీలించి వారికి ఎలాగైనా ఓటు ఇవ్వాల్సిందేనని చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. నారాయణ అండి, మాది లాయర్పేట పోస్ట్ ఆఫీస్ దగ్గర. నేను హరేరామ్ బజార్ నుంచి లాయర్పేట దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మారాము. దానికి సంబంధించి ఫామ్ నంబర్ 8A సబ్మిట్ చేయమంటే 8A మీ సేవ ద్వారా సబ్మిట్ చేశాను. దాని జిరాక్స్ కాపీలు తీసుకొని అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ తీసుకొని పక్కన ఇంటి పక్కన ఓటర్ కార్డు అతని జిరాక్స్ తీసుకొని రావడం జరిగింది 3 సార్లు. ఇక్కడ ఉపేంద్ర అనే అబ్బాయి ఉంటాడట. పోయిన శనివారం వచ్చాను, అప్పుడు లేడు, సోమవారం వస్తే లేడు, ఇప్పుడు కూడా సీట్లో లేడు. మేమేం చేయమండి, ఆయన లేరని అంటున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత రండి చూస్తారని చెప్పారు. అట్లా ఈ విధంగా రావటం పోవటం అవుతుందే కానీ న్యాయమని జరగలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ చాలా పెరిగింది, టెక్నాలజీ అలవరిస్తుండ్రు కానీ మరి ఆ టెక్నాలజీ ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ఉన్న ఓటును ట్రాన్స్ఫర్ చేయడానికి మరి ఇన్నిసార్లు తిరగటం అంటే అది ఎంతవరకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది సాధారణ పౌరుకి? మేము కూడా 64 సంవత్సరాలతో సీనియర్ సిటిజన్ మేము తప్పదు కాబట్టి ఓటు హక్కు ఉండాలి. అసలు ఎందుకు మనం సంపాదించుకోకూడదని పట్టుదల మీద మేము తిరుగుతూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు ఏంటి? ఇది ఓట్ల నమోదు సరిగా లేదు అన్నటువంటిది ప్రతి ఒక్కరు దీన్ని ఇది చేస్తున్నారు. మరి కలెక్టర్ గారు, మరి ఆర్డీఓ గారు, మరి ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా సరైనటువంటి అంటే 20,000 ఓట్లు ఒంగోలు పట్టణంలో పోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు పోవలసి వచ్చింది? పోయినటువంటి ఓట్లను తిరిగి మళ్ళా ఇది చేయడానికి రికార్డ్ చేయడానికి ఇంత టైం ఎలా పడుతుంది? ఈ కొద్దిగా వ్యవధిలోనే ఎలా చేయగలుగుతారు? బిఎల్ఓ పోవాలంట, సూపర్వైజర్ సంతకం పెట్టాలంట, ఇవన్నీ ఎందుకు? అసలు పర్సనల్గా వచ్చేసేసి ఏ ఇంట్లో ఓట్లు లేవో ఆ ఇంట్లో ఒక్కొక్క వార్డుకు ఒక్కరిని అలాట్ చేసేస్తే అతి త్వరగా అయిపోతుంది కదా. మరి ఇలాంటి పరిస్థితి కాకుండా ఏజ్డ్ పర్సన్స్ అందరినీ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ అనేకమైనటువంటి ఇడుములు పడేటట్లు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము దీనికి సరైనటువంటి సొల్యూషన్ ఇది చేసి కలెక్టర్ గారు ఎంటర్ దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని సరైన విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా యాజ్ ఎ సీనియర్ సిటిజన్ నేను అప్పీల్ చేసుకుంటున్నానని సవినయంగా తెలియపరుస్తున్నాను. కానీ ఇక్కడ కొత్త ఇంటి నంబర్ తెలియని దరఖాస్తుదారుడి తప్ప లేక ఎప్పుడో ఇంటిపై డోర్ నెంబర్ వేశాం తిరిగి మరల వేస్తున్నామని చెప్తున్న నగరపాలక సంస్థ వారిది తప్ప లేక కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను పరిశీలించి ఎలాగైనా వారికి ఓటు ఇవ్వాల్సిందే అని పనిచేస్తున్న ఎన్నికల విభాగం వారిది తప్ప చూద్దాం. చివరకు వచ్చే ఓటర్ లిస్టులో అర్హులైన అందరికీ ఓటుంటే సంతోషపడదాం, లేదంటే ఇదేంది అని పెదవి విరుద్దాం. అంతకంటే మనమేం చేయగలం చెప్పండి? కొంతమందికి దాదాపు 12-13 వార్డుల్లో ఎకరాలకు చేతితో కూడా డోర్ నెంబర్ వేసాము. మిగిలినవి కొన్ని చోట్ల వేసినటువంటి పెయింటింగ్ పోవడం వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల లేవని చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి పర్మనెంట్గా ఉండే విధంగా మనం ఆల్రెడీ డోర్ నెంబర్ వేస్తున్నాము. కాబట్టి ఎక్కడ కూడా ఆ డోర్ నెంబర్కి సంబంధించినటువంటి వైరుధ్యం లేదు. ఎక్కడైనా మిస్టేక్ మనం చేస్తున్న కార్యక్రమంలో ఒక ఈ మంత్ ఎండింగ్ కల్లా 100% చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరైనా అర్జెంటుగా కావాల్సిన నెంబర్లు లేవు పోయిందనే అర్థం ఉంటే కనుక డెఫినెట్గా నెంబర్లు మామూలు చేస్తారు. ఏదైనా వారం రోజుల్లోపు ఈ డోర్ నెంబర్లు ప్రతి ఇంటి ముందు వేసే కార్యక్రమం పూర్తి చేస్తాం. 3 సార్లు వేసేప్పటికి ఇప్పటికి 3 సార్లు వేసాం. ఎందుకంటే ఎప్పుడో ఇంటెన్సివ్ చేసింది ఓన్లీ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లలోనూ మాత్రమే చేశారు. అందరికీ నెంబర్లు వేశారు 100%. వేసినప్పుడే ఎకరాల చీటుతో 60 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళు వేసుకుని చెప్తే చాలామంది అదా ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరు డోర్ పర్మనెంట్ డోర్ నెంబర్ తీసుకున్నారు.
మిగిలిన వాటి పెయింట్ చేసాము, పోయినప్పుడు చాలా ఉన్నాయి, పోయి ఉంటే మళ్ళీ మనం చేయించి పెట్టాము. నగరంలోని 9వ డివిజన్లో నగరదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తారని జనార్దన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, వక్బోర్డ్ చైర్మన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల అత్యుత్సాహం ప్రయాణికులకు శాపంగా మారింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆటోలు నడుపుతూ ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జాతీయ రహదారిపై ఆటోలు నడపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేవి వారికి పట్టినట్లు లేకపోగా పొట్టుపొయ్యిలో పొట్టు కుక్కినట్లుగా ప్రయాణికులను ఆటోలు కుక్కుతున్నారు. రవాణా శాఖ, పోలీసు శాఖ ఎన్నిసార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించినప్పటికీ ఆటో వాళ్ళ తీరులో మార్పు లేదు. యూనిఫామ్ లేకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆటో వాళ్ళ పనితీరుపై జేఎంజే న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. కార్మికులకు ప్రజలకు నడుమ విభేదాలు సృష్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సిఐటియు నాయకులు జేవీ కొండారెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ధర్నాకు కొండారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నగరపాలక సంస్థ పనితీరును ప్రశ్నించారు. కేవలం చెత్త సేకరణకే
సమయం సరిపోకపోతే కాలువలు రోడ్లు ఎవరు బాగు చేస్తారన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని జీవి కొండారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. మైక్రో ప్యాకెట్ విధానం అమలులోకి వస్తే చెత్త సేకరించడానికి వచ్చిన చెత్తతో చెత్త కాంట్రాక్టర్ బాగుపడటానికి ఉపయోగపడితే పారిశుద్ధ్యం ఏమాత్రం బాగుపడదు. మీరు 350 ఇళ్ళు ఇస్తున్నారు, 3 మనుషులు ఇస్తున్నారు, ఇళ్ళ దగ్గర అయితే ఇద్దరే 3 మనుషులు, ఇద్దరు లేదా 3 ఇస్తున్నారు, షాపులు కూడా ఉంటే వాళ్ళు మీరు కేటాయించిన ఇళ్ళకి తిరిగి వాళ్ళ ఇళ్ల ముందున్న చెత్తని బండిలోకి తీసుకొచ్చి సాగ్రిగేట్ చేసి చెత్త కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సరిపోతుంది. అయితే వీధులు చిమ్మటం, కాలువలు శుభ్రం చేయడం సాధ్యం కావట్లా సాధ్యం కాదు. సాధ్యం కాదంటేనే బలవంతంగా పరిభారం అయ్యడానికి మీరు సిద్ధపడుతున్నారు. అందువల్ల మేము డిమాండ్ చేస్తా ఉంది, కార్మికుల సంఖ్య పెంచకుండా మైక్రో ప్యాకెట్ విధానంలోకి స్పష్టంగా కార్మికులను తీసుకెళ్తే 100 కార్మికులు మిగిలిపోతారు. ఇప్పుడున్న వాళ్ళే 100 మిగులుతారు. రోడ్లు ఉడిచేవాళ్ళు, కాలువలు శుభ్రం చేసేవాళ్ళు ఉండరు. అంటే మీ ఉద్దేశం మైక్రో ప్యాకెట్ విధానంలోకి తీసుకెళ్లి కాలువలు శుభ్రం చేయకుండా చెత్త ఉడిచే పని చేయకుండా కేవలం ఇళ్ళకి తిరిగి చెత్త సేకరించే పని మాత్రమే పెట్టిన కారణంగా కార్మికులు సక్రమంగా పనిచేయట్లేదు. కాబట్టి ప్రజల నుంచి కార్మికులు వేరు చేసి ఈ పారిశుద్ధ్యం నాశనం కావడానికి కారణం ఈ కార్మికులు సక్రమంగా పనిచేసే విధానం అని మీరు చెప్పడానికే. మీ చేతకారితనం, మీరు కార్మికులు రిక్రూట్మెంట్ చేసుకోకపోవటం, అందరినీ తీసుకోకపోవటం, ఇవన్నీ వైఫల్యాల దగ్గర పెట్టుకుని ఏదో పైనుంచి వచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామంటే కుదరదు. అందుకని మేము సేఫ్టీగా ఈ మున్సిపల్ పాలకవర్గాన్ని. పట్టణంలో కబాడిపాలెం నందు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలైనాయి. ది ఇండియన్ పెంతికోస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెంట్ పాస్టర్ భగవాన్ దాస్ గారు క్రిస్మస్ స్టార్ స్టాల్స్ని అట్టహాసంగా ప్రారంభించినారు. క్రిస్మస్ మరియు స్టార్స్ ప్రత్యేకతను వివరిస్తూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టాల్ ఓనర్ శవల సురేష్, పేర్లి జోసఫ్ మరియు కబాడిపాలెం సిఈ సొసైటీ అధ్యక్షులు ఎద్ది ప్రవీణ్ బాబు, వైస్ ప్రెసిడెంట్ మాసపల్లి రాజేష్, సెక్రటరీ కనమాల సూరి, కల్చరల్ సెక్రటరీ మున్ని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై క్రిస్మస్ అభినందనలు తెలియజేశారు. ఈ 2018 డిసెంబర్ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ ప్రారంభించబడ్డాయి. ఈ సెలబ్రేషన్స్లో ఒక ప్రత్యేకత ఏమనగా ఈ యొక్క ప్రతి ఇల్లు కూడా ఒక అందమైనటువంటి గృహముగా అలంకరించబడడానికి చాలా డెకరేషన్ సామాన్లు, స్టార్స్, అలాగే ట్రీస్, మంచి డెకరేషన్ యొక్క వస్తువులన్నింటినీ కూడా ఈ స్థలంలో అమ్ముతున్నారు. ఇవన్నీ ఎందుకంటే యేసు ప్రభు వారు మనుషులను రక్షించడానికి, పాపాలు క్షమించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నరవతారమై వచ్చి ఈ లోకంలో ఆయన తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి మానవాళి యొక్క రక్షణ కొరకై ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం. అందుకని ఈ క్రిస్మస్ పండుగ రోజున కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఇల్లు కూడా ఒక చక్కని బెత్తులేహం వలె యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ నక్షత్రం ఆకాశంలో మరి వెలిసింది. కాబట్టి అది నడుచుచున్నటువంటి నక్షత్రం, యేసును చూపించే నక్షత్రం. ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి బిడ్డ కూడా ఒక చక్కని యేసు యొద్దకు నడిపించే నక్షత్రాలుగా ఉండాలి. మన ఒంగోలు పట్టణం దేదీప్యముగా వెలగాలి. ప్రతి ఇల్లు కూడా సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో ఉండాలి. ఈ విజయదుర్గ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి, శారదా బాల్ కుటీరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్ని దర్శించండి, రండి, కొనండి, ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నగరంలోని 10వ డివిజన్లో నగరదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్,
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉంగరాల హనుమంతరావు, బీజేపీ మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు సయ్యద్ మహబూబ్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. హైవే రోడ్లపై విధించిన ట్యాక్స్ ఎత్తివేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ని 5వ తరగతికి తగ్గించాలని, డ్రైవర్లకు బోర్డు ఏర్పాటు చేయాలని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కళ్ళు పిల్లా ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ మోర్చా ముస్లిం మోర్చా అధ్యక్షుడు గారు కళ్ళు పిల్లా గారు, మా జిల్లా అధ్యక్షుడు గారు కృష్ణారెడ్డి గారు, మా ముగ్గురు యూనియన్ అధ్యక్షుడు గారు, వీళ్ళందరూ కలిసి మనం ఆటోల కోసం పోరాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి లోకేష్ మార్కాపురం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ చంద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విరుచుకుపడిన సిబిఐ నాయకులు డాక్టర్ కె నారాయణ. ఓట్ల కోసం తెప్పలు పడుతున్న ప్రజానీకం, జేఎన్జే న్యూస్ ప్రత్యేక కథనం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎన్జే న్యూస్.